దీనిపైన కూడా ఏమైనా లేఖ రాస్తారా? సో సుప్రీం కోర్టుకి సుమోటోగా రాయడాలు, హైకోర్టుకి సుమోటోగా రాయడాలు, ఏది కేసుల కోసం పెట్టిన ఖర్చు ఏంటి అనేది పత్రికా ప్రకటన అయితే చేసి ఐటీ వాళ్ళకి రాయాలి, ఐటీ వాళ్ళకి రాయాలి, తీసుకోవాలి సీరియస్గా. నిజమే, మంచి ఆలోచన చెప్పారు మీరు. ఐటీ వాళ్ళు జనరల్ గా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు కేసు పైన శంకర్రావు గారు వీళ్ళంతా రాశారు కదా, సుమోటోగా తీసుకుంది కదా అప్పుడు సిబిఐ. ఎంత దారుణం అండి, చంద్రబాబు కేసులు విచారించడానికి సిబిఐ వస్తే మా రావాల్సి ఉంటే అప్పుడు సిబిఐ యాక్సెప్ట్ చేసింది, కోర్టు ఇచ్చింది కదా పర్మిషన్. ఇదే లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, మా దగ్గర సిబ్బంది లేరు, సిబిఐకి సిబ్బంది లేరట, అట్లా రానికుండా అప్పుడు తర్వాత ఈడీ కేసు తర్వాత సిబిఐ వస్తుందని అనుకున్నప్పుడు ఇతను మా నా రాష్ట్రంలోకి ఎవరు రావటానికి, ఈడీ ఎంటర్ అవ్వకూడదు, ఐటీ ఎంటర్ అవ్వకూడదు, సిబిఐ ఇంకో అసలని వాడు తెచ్చేశాడు, తీర్మానం చేశాడు. ఇది వీళ్ళ న్యాయ పాపం, ఈ న్యాయం గెలవాలనేది ఇదే మరి. ఎక్కడికక్కడ న్యాయదేవత గొంతు నులిమేసి ఆమె కళ్ళకి ఎందుకు గంతలు కట్టారంటే, చాలా నిష్పక్షపాతంగా తన మన అనే మనిషి ఎవరో చూడకుండా న్యాయం మాత్రమే విని, నువ్వు చూడక్కర్లా, విను, చెవులతో న్యాయం విని ఆ న్యాయమైన తీర్పు చెప్పాలి అని, అది సింబాలిక్గా న్యాయదేవత కళ్ళకు గంతలు. కానీ వీళ్ళు మాత్రం నిజంగా గంతలు కట్టేశారు, చెవులకు కూడా కట్టేశారు, మొత్తం ఇలా కట్టేశారు, కళ్ళకు మాత్రమే కాదు చెవులకు కూడా కట్టేసి, అసలు వినొద్దు కనొద్దు, మేమేం చెప్తే అదే వినండి, మేమేం చేస్తే అదే కరెక్ట్. ఓకే మేడం, మీ టైం ఎక్కువ తీసుకొని క్లోజ్ చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ పైన మీ పైన ఏ స్థాయిలో సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారో అంతకంటే మించి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడారా, మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు? ఎప్పుడైనా అసలు లేదు, లేదు, అసలు మాకు ఎవరికెవరికి సంబంధాలు లేవు చెప్పాలంటే, అంతా ఆయనతోనే. ఆయన ఉన్నప్పుడు కూడా రాలేదండి అబ్బాయి, గవర్నమెంట్ పడిపోయినాక అంటే వాళ్ళ నాన్న కూడా అప్పుడు మాకు ఎగనిస్ట్ ఉన్నాడు కదా, అందుకే మరి తండ్రి భయం ఉంటుంది, అందువల్ల అతను రాలేదు, చనిపోయేంత వరకు రాలేదు. అతని పైన జరుగుతున్న దాడి వెనక ఎవరున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇంకెవరండి, వీళ్ళే టీడీపీ వాళ్ళే ఉన్నారు మొత్తం, వీళ్ళు సోషల్ మీడియానే. పాప మతిదారుని వాళ్ళ అమ్మను కూడా ఎంత హీనంగా మాట్లాడుతున్నారు, నీచంగా. ఒక్కటేనండి, ఏదైనా అత్యుత్కట రిహైవ ఫలము, రిహైవ ఫలం వచ్చేదే అని, పుణ్యపాప రిహైవ ఫలం వచ్చేదే, ఏదైనా పాపం కానీ పుణ్యం కానీ ఏది ఎక్కువైనా సరే అచ్చుక్కటై పుణ్యపాప రిహైవ ఫలం వచ్చితే, అంటే పుణ్యం పెరిగినా కూడా ఎక్కువైపోతే అది ఇక్కడే కనిపిస్తుంది ఆ ఫలితం నీకు, పాపం కూడా ఎక్కువైపోయినా కూడా ఆ ఫలితం ఇక్కడే కనిపిస్తుంది, అదే ఈరోజు మేము చూస్తూ ఉన్నాను కళ్ళారా చూస్తున్నాను. పాపం ఎక్కువైపోయి ఎన్ని పాపాలండి, ఎన్ని పాపాలు అసలు. అవి పాపం బెల్లి లలితది కూడా ఈ మధ్యనే చూస్తున్నాను నేను, ఎంత దారుణం. నేను వెళ్ళాను నల్గొండలో మీటింగ్ పెట్టి నన్ను పిలిస్తే మీటింగ్కి వెళ్ళాను నేను, చాలా దారుణమైన. అది చెప్తుంటే ఆ రోజే ఎట్ చేశాను నేను, ఎంత అన్యాయం, అన్ని ముక్కలు ముక్కలుగా ఆడపిల్లని ఒక గొంతెత్తి మాట్లాడకూడదా, ప్రభుత్వం చేసే అధోపాలన గురించి విమర్శించకూడదా, ఇన్ని పాపాలు మరి ఉండాలి అట్లా? అలాగే ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మాకు తెలుసు, ఎంతమంది ఇతను కావాలని హత్యలు చేయించాడో కూడా మాకు తెలుసు. ఇలాంటి మామూలు క్రిమినల్ కాదు, అసలు వ్యవస్థలో ఉండకూడని మనిషి రాజకీయాల్లోకి వచ్చాడు, ఇతను కుటుంబ వ్యవస్థకి తగడు, రాజకీయ వ్యవస్థకి అసలు సమాజంలోనే ఉండకూడదు ఇట్లాంటి వాళ్ళు. ఎక్కడో ఏ దీవుల్లోనో ఏ ద్వీపాల్లోనో పుడితే అక్కడే ఆ సముద్రం చుట్టూ ఉంటుంది కనుక చేపలు పట్టుకుంటూ బతకవచ్చు అక్కడే. ఎన్టీఆర్ అనేవాళ్ళు, నేను మళ్ళీ అధికారం రాగానే వీళ్ళని అండమాన్ జైలుకు పంపిస్తాననేవారు, పాపం ఆయన ఆశ తీరకుండా పోయారు. ఇప్పుడు అండమాన్ కాకపోయినా రాజమండ్రి జైలుకు వెళ్ళాడు. సో ఎన్టీఆర్ గారి ఆత్మ ఇప్పుడు కొంచెం, కానీ ఇంకా అండమాన్ పోతే అసలు ఉందా ప్లాన్ కూడా? ఉందా అండమాన్ పంపించే ప్లాన్ కూడా ఉందా మీ ప్రభుత్వానికి? మా ప్రభుత్వం అంటారు మళ్ళీ మీరు, మా ప్రభుత్వాన్ని ఎందుకు మీరు కామెంట్ చేస్తారు? మీ ప్రభుత్వమే, మా ప్రభుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరు? సిఐడి తన బాధ్యత చేసింది, ఏది ప్రభుత్వానికి పంపించిన కేసు.